వస్తుంది. రాత్రి చదివి అలసిపోయినా డాక్టర్ ప్రీతి రాత్రి తను ఆకాష్ మాట్లాడిన మాటలు తలుచుకుంటూ నిద్రలో ఉంది. తను బెంగళూరులో చదువుకుంటుంది. చిన్న సైలెన్స్ తర్వాత ఫోన్ రింగ్ అయింది. ఎప్పటిలాగే గుడ్ మార్నింగ్ కాల్ అనుకుని గుడ్ మార్నింగ్ చెప్పింది. కానీ ఆ గుడ్ మార్నింగ్ ఎప్పటిలా లేదు. కొంచెం కొత్తగా ఉంది. ఏంటి అని తనని తాను ప్రశ్నించుకుంది. రాత్రి ఆకాశ్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంది. రేపు నీకు చెప్పే గుడ్ మార్నింగ్ చాలా దగ్గరగా ఉంటుంది. అంతలో ప్రీతి, ఆకాష్ బెంగళూరు వచ్చావా? వచ్చావు కదూ. వచ్చాను, ఇక్కడే మ్యాజిస్టిక్లో ఎదురు చూస్తున్నా విత్ 3 roses. ప్రీతి ఆనందానికి అవధులు లేవు. ఇజ్ ఇట్ ట్రూ ఆకాష్? నమ్మలేకపోతున్నా. హైదరాబాద్ నుంచి నా కోసం థ్యాంక్ యూ సో మచ్. నా కోసం పేషెన్స్తో వచ్చావా అని గట్టిగా హరిచింది. ఐల్ బి దేర్ ఇన్ 20 minutes అంటూ కాల్ కట్ చేసింది. దూరంగా ఉన్న ఆకాష్ని చూస్తూ ఉంది. తన మనసుకు తెలుస్తుంది. తన మనస్సు చెప్తుంది దూరంగా ఉన్న ప్రేమకి దగ్గరగా వచ్చి ప్రేమతో హగ్ ఇవ్వమని. వయోలిన్ తన మనసులో ప్లే అయిన ఫీలింగ్ వెళ్ళి హార్ట్ఫుల్గా హగ్ ఇచ్చింది. ఏంటి సర్ప్రైజ్ అనగా, ఇదిగో నీ కళ్ళల్లో వచ్చే సంతోషం కోసం అంటూ చెయ్యి దగ్గరికి తీసుకుంటాడు. అప్లోడెడ్. హలో. హలో మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. మీరు ప్రేమని కలవడానికి వచ్చానన్నారు కదా, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా లేక లవర్సా? ఇంకా కథ ఉంది కదా, చదవండి. మేడం ప్లీజ్ మేడం, చాలా టెన్షన్ ఉంది మేడం. అతను అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రేమయ్యే ఉంటుంది కదా మేడం. అదేంటి, ఫ్రెండ్ కోసం రావద్దా? అవ్వచ్చు, కానీ లవ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా మేడం. ఛాన్సే లేదు. ఎందుకు మేడం? ఎందుకంటే ఆకాష్కి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి. వాట్? ఆకాష్కి పెళ్ళైపోయిందా? పెళ్ళైపోయినా గానీ ఆ అమ్మాయి కోసం అంత దూరం నుంచి వచ్చాడా? గుడ్ నైట్ అండి. మేడం మేడం ప్లీజ్ మేడం. బాయ్ అండి. హలో. వన్ నైట్లో 2 lakhs వ్యూసా? వెరీ గుడ్. షిట్, 7 అయిపోయింది. డాడీ, అమ్మా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, తొందరగా రండి. ఎందుకు చిన్నుగా లేచాడో లేదా? రే చిన్ను, లెగరా, టిఫిన్ రెడీ అయింది, లేరా? లే, మీకోసం టిఫిన్ రెడీ చేస్తే లేచి తినడానికి ఏంట్రా మీకు? డాడ్, నైట్ పెట్టిన స్టోరీకి 2 lakhs వ్యూస్ వచ్చాయి తెలుసా? రారా చిన్ను, కూర్చో, నీకోసం ఘీ ఇడ్లీ చేసా. సూపర్, నన్న టేస్ట్ ఎలా ఉంది? సారీ,
కొంచెం ఎమోషనల్ అయ్యాను. నవంబర్ 2, 2012 యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు. నన్కే యారో ఇల్ల. బట్ అమ్మ వంట చేస్తున్నట్టు, నాన్న పిలుస్తున్నట్టు, చిన్ను ఏడిపిస్తున్నట్టు, అవి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎనీవే, బై ది వే, నా పేరు అంజలి. నా ఊరు బెంగళూరు. వెదర్ చాలా బాగుంది. టెరస్లో మాట్లాడదామా? రండి. నా పేరు అంజలి. నేను ఒక బ్లాగ్ రైటర్ని, అంటే కథలు రాస్తూ ఉంటాను. లవ్లో పడే వాళ్ళకి, లవ్లో పడేయాలనుకున్న వాళ్ళకి, లవ్లో ఉన్న వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఉంటా. వంట బాగా చేస్తా, డ్రాయింగ్స్ కూడా వేస్తా. వన్ సెకండ్. అంజలి, సోల్ ఆఫ్ లవ్, ఇదే నా బ్లాగ్. అందరిలాంటి అమ్మాయినే కానీ ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అది కూడా త్వరలోనే తెలుస్తుందనుకోండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. హా చిక్కప్ప. వాట్? అంకుల్, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా? అంకుల్, నేను ఇంకా రెడీ లేను. ఇంత సడన్ గా చెప్తే ఎలా? ఎలాగో మేనేజ్ చేస్తానులే. బాయ్. కాశీ అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవరకు ఉన్న వందే వందే విష్, నా పెళ్ళి చెప్పి ఇంకా 1 వీక్ అవ్వలేదు, అప్పుడే పెళ్లి చూపులంట. ఓ, పెళ్లి చూపులంటే సిగ్గుపడాలి కదా. చిచి, సిగ్గంటే ఇది. ఓకే, చేస్తున్నాం కదా, చేస్తున్నాం, కమ్ ఆన్. నవ్వుతున్నారండి? అంటే మా బ్రోకర్ నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు. అంతేం లేవు, యావరేజ్ గానే ఉన్నావు. సరే, ఇవాళ మీ గురించి నా గురించి మాట్లాడుకుందామా? చెప్పు. మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఏం బిజినెస్? బిజినెస్ బిజినెస్ అంటే చాలా ఉంటాయి కదా, అందులో ఏం బిజినెస్ అని? మా నాయన ఏం చేస్తారో అని అడిగితే బిజినెస్ అని చెప్పమన్నాడు. ఏ బిజినెస్ చెప్పాలా? ఏం బిజినెస్ చెప్పుంటే ఇంకా బాగుండేది. అవు, నువ్వేం చేస్తావు? నేను కథలు రాస్తూ ఉంటానండి, బ్లాగ్ రైటర్ని, రైటర్ని. అయ్యో అవునా, నా దగ్గర మస్తు కథలు ఉన్నాయి, కావాలంటే ఇత్తా, కాపీ కట్టుకో. సరే, తీసుకుంటా. ఇంకా స్ట్రిక్ట్గా చెప్తున్నా ఒకటి, అయితే పెళ్ళికి ముందు నాట్ థింగ్స్ ఏం వద్దు. ఏం వద్దు? అదే నాట్ థింగ్స్, సంస్కారవంతమైన సంబంధం. తప్పదు అంటే ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక చిన్న ముద్దు, లేకపోతే ఒక పెద్ద అగ్గిద్దు. ఒక్క నిమిషం, ముద్దు మాత్రం బుగ్గ మీదనే పెట్టాలి.
దేవరూ సరే నువ్వైతే నాకు నచ్చినావు, మీ వాళ్ళకి చెప్పు తొందర పెళ్లి చేసేయని, ఓకేనా? లేట్ చేద్దాం చెప్పు. ఒక్క నిమిషం. ఏం చెప్పు? నాకు మీరు నచ్చారో లేదో అడగలేదు. కామెడీనా? నీ మొక్కడికి నేనే ఎక్కువ. అసలే కట్నం లేకుండా వేసుకుంటారా? ఆయన నీ ఇష్టంతో నాకేం పని? నీ అబ్బా కంట్రోల్ అంజలి, కంట్రోల్. కన్నడలో బూతులు తిట్టాను, అది లేకుండా తిట్టమంటావా? వామ్మో, నాతో కాదు, నేను పోతాను. అయ్యో బాబాయ్. ఎవడ్రా మళ్ళీ? ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చావు? మా నాయన నిన్ను శపించరమ్మన్నాడు. వాట్? అవు నీలేవి, ఇవే నీలొక్కవే, నీకు జన్మల పెళ్లి కావద్దే, నేను పోతానా? ఒరే నీ అబ్బో, పెళ్ళవ్వకపోవడం ఏంట్రా? నేను నేను యావరేజా? ఉప్మా నాయుడు. బాబాయ్ ఎవడ గొట్టంగాడు? నా పొరు మొత్తం తీశాడు. ఇంకోసారి పెళ్ళి పెళ్లి చూపులంటే నిన్ను చంపి నేను జైలుకెళ్ళిపోతా. అది లేదు, అవకాయ లేదు. నాకు రాసిపెట్టినోడు నాకు వస్తాడు. ఇలాంటి వేస్ట్ ఫెల్లోని మాత్రం పంపకు. బాయ్. ఒరే డబ్బా ఫేస్ ఫెలో, ఎలారా నీకు నన్ను యావరేజ్ అని చెప్పాలనిపించింది? చుంచు మొహమోడా, చెక్కేసిన టెంకాయ మొహము నువ్వును. పెళ్లికి ముందు అదొద్దు ఇదొద్దు అంట, కీలో ఆయిల్ కారే ఫేసు నువ్వు. దొబ్బైరే ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బై, నేనే డిలీట్ చేస్తాను. డిలీటెడ్. చెత్త నా కొడుక. జన్మల పెళ్లి కావద్దే. ట్వంటీ ఫైవ్కి పెళ్లి కాకుండా పోతుందా? అసలే సింగిల్ బ్రతుకులు, మళ్ళీ పెళ్లి కూడా కాకుండా పోతే ఎలానే? యదవా, వాడంటే పెళ్లి కాకుండా పోతుందా ఏంటి? అసలే ప్రిన్సెస్ ఇక్కడ. దేవుడా, హెడ్ పడితే పెళ్ళి, టెయిల్ పడితే నో పెళ్ళి. ఇక్కడ పెళ్లి కాకుండా లైఫ్ టైం బ్యాచులర్ గానే ఉండిపోతానా అనుకున్నా. థ్యాంక్ గాడ్. హా
నో నో థ్యాంక్ యూ కాయిన్ హలో ఎవరు లేరని చీటింగా ఒక్కసారి ఎస్ నో పడితే మూడోసారి ముత్యంగా వేయాలి అవును కదా శివ సాయిబాబా అల్లా జీసస్ మీరే నాకు దిక్కు ఈ నచ్చిన్ని ఒంటరి జీవితాన్ని బొగ్గిపాలు చేయకండి ఏం పడిందబ్బా హెడ్డా ట్రైలో ఎన్నడా మురుగా దేవుడా దేవరే టైల్ పడిందంటే వాడి శాపాన్ని నా మీద ఫిక్స్ చేసేసావా అంటే నాకు పెళ్ళి అవ్వదా అవ్వదా చెప్పు ఏ కృష్ణ నా మీద ఎందుకు ఇంత కసయ్య ఏ శృతి ఎక్కడున్నావే ఎన్నడా వాయిస్ లో ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి బీపీలో ఉన్నా జోకులదు అర్జెంట్ గా జ్యూస్ బాటిల్ తీసుకురా నీకు అలవాటు లేదు కదే క్వశ్చన్స్ అడకు సరే త్వరగా రా సరే వస్తున్నా బాయ్ నిన్ను వదలనురా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిస్తే గనక చంపేస్తా నిన్ను ఎవరికి బాధ రాకూడదు అయినా అందానికి ఆధార్ కార్డులో ఉంటావు కదే నిన్న యావరేజ్ అని ఎలా అన్నాడే ఏ బాధలో ఫ్రస్ట్రేషన్లో నాకు నువ్వే గుర్తుకొచ్చావే ఒకసారి తాగుదామే కష్టపడి తీసుకొచ్చా ప్లీజ్ అమ్మాయి ఒప్పేసుకుంది ఎక్కువైపోద్దేమోనే చాలు ఆయన ఇంతోడు దానికి అంత బిల్డప్ ఇచ్చావా ఏం చేస్తుంది బేబీ నా బాడీకి ఆల్కహాల్ పడదు కదా ఏదో బాధలో ఉన్నప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను స్టఫ్ లాంటిది స్టఫ్ ఉందా హోమేడా తెలుసు కదా ఆవకాయ అమ్మ అంజలి ఎప్పటికి బోర్ కొట్టు సర్లే దా తాగుదాం అబ్బా నిజాలు చాలా సెకలు ఉన్నాయే చియర్స్ లేని నీ మందుకి ఉన్నని బాధకి చియర్స్ ఏయ్ అవ్వా నువ్వు నువ్వు ఓవర్ యాక్షన్ ఏంటి స్ప్రైట్ కి ఎంత బిల్డప్ వస్తుంది అంటే ఇది ఏడవకే పాపా శృతి వాడు నన్ను శపించాడే నన్ను అనేసాడు లెఫ్ట్ రైట్ అయినా తప్పలేదు అయ్యో నీ బాధ పోవాలంటే ఒక్కటేనే దారంజలి చెప్పు చెప్పు ఏంటి చెప్పు ఆడ పంపించిన బాబే కదా ఆడికి ఫోన్ చేయి మన స్టైల్లో రీసౌండ్ ఇచ్చి పడేయాలి చెయ్యి వాడికి చెయ్యి ఆయన నాకు భూతులు రావు కదా పాప టాకింగ్ తెలుగు కన్నడ మలయాళం మరాఠీ భోజపూరి తమిళ్ మలయాళం ఇన్ని భాషలు వచ్చే అన్ని భాషల్లో బూతులు వచ్చు అయినా బూతులు భాష ఏంటే ఫోన్ చేయవాడికి తగులుకోవండి తగులుకోను అమ్మయ్యా ఇది వన్ తగులుకుంటే నేను దీన్ని తగులుకోవచ్చు హలో నువ్వు ఆగరా
కానీ పో తగులుకో, 10 నిమిషాలు రీసౌండ్ ఇచ్చి రాబో. ఆ లోపల హ్యాపీగా మందు దాక్కుంటా. అబ్బా తల నొప్పి, హ్యాంగ్ ఓవర్. అబ్బా నువ్వు తాగిన ఒక్క డ్రాప్కే హ్యాంగ్ ఓవర్ తలపట్టేసిందరే. అవునే, మజ్జిగ ప్లీజ్. దీంతో ఫ్రెండ్షిప్ అన్న చూడు, ఇది ఇంకోసారి పిలిచినా దీని ఇంటికి రాకూడదు. ఆ చేత్తోటే కొంచెం నిమ్మకాయ కూడా. సరే తెస్తా పో. నీకు కూడా హ్యాంగ్ ఓవర్ ఉందా? దీంతో దోస్తున్న చేయడం కంటే డైనోసార్తో ఆడుకోవడం మీద ఒక రోజు ఒక షేడ్ చూపిస్తుంది. సూపర్. సరే నువ్వు వెళ్ళు, నేను రాసుకోవాలి. అదేంటి, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్తాలే. నీ రూమ్ లో చేసుకోవే, నేను అర్జెంట్ గా స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి. నువ్వు ఉంటే నా పనులవో. నువ్వు పో. దీంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా చూడు. బాయ్, సారీ. అవసరం లేదా? ఓసే ఓసే, వెళ్తూ వెళ్తూ డోర్ వెళ్ళిపోయింది. సరే, మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి లేవాలి కదా. Yes, two hearts. Preeti Akash laki aa day mottam varaku telikunda gadichipoyindi. Movie, shopping, ride. Kani manasulo telustondi time gadiche koddi Akash flight time daggara padutondani. చిట్ట చివరిసారి ఆకాష్కి సెండ్ ఆఫ్ ఇచ్చిన ప్లేస్ని చూస్తూ వెళ్ళిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఫైల్ అప్లోడెడ్. ఇట్స్ టైమ్ ఫర్ ఇన్స్టాగ్రామ్. ప్రేమ అన్న ఫీలింగ్ ఇంత హెవీగా ఉంటుందా? ఒక అమ్మాయి ఫీలింగ్ రాస్తుంటేనే ఇలా ఉంది. మరి ఒకవేళ నేను లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు నేను లవ్ చేస్తానా? నేను లవ్ చేస్తే శాల్తి కనిపిస్తాడా? లెట్స్ సీ. ప్లీజ్ ప్రీతి ఆకాష్ని కలపండియా. వాళ్ళది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. వీడెవడో ఖచ్చితంగా వన్ సైడ్ లవర్ అయి ఉంటాడు. ప్లీజ్ అక్క, ఇద్దరిని లవ్ ప్రపోజ్ చేపించండి. చేయిస్తాను. నైస్, మంచి కథ రాస్తే నాకు వచ్చే ఫీలింగే వేరబ్బా. హలో, ఎవరు? ఎవరు మాట్లాడరే? హలో, కాల్ చేసి మాట్లాడరేంటండి? వేస్ట్ ఫెలో. చా,
గురుగారు చెప్పండి. తూర్పు తిరిగావా? తూర్పా? ఓకే గురుగారు, తిరిగాను. సూర్య నమస్కారం చేసావా? ఇప్పుడు నమస్కారం అంటే యోగాలు గట్రాలు ఏమైనా చేయమంటారా? ఓన్లీ నమస్కారాలు చాలా. అలాగే గురుగారు. అయిపోయింది గురుగారు. కొంచెం లెఫ్ట్ చూసి అమ్మవారి దర్శనం చేసుకో. లెఫ్టా? అమ్మవారు? ఓ ఓ ఓకే గురుగారు. అయిపోయింది గురుగారు. కొంచెం కుడివైపు తిరిగి కృష్ణమ్మ వారిని దర్శనం చేసుకో. కుడివైపు పోతున్నారు గురుగారు. అంతేనా గురుగారు? అంతే. బయట ట్రైన్ తిని సావకే. ఓకే గురుగారు. రెండు ఉంగరాలు పంపిస్తాను పెట్టుకో. అలాగే గురుగారు. ఇప్పటికే రెండు ఇచ్చారు. ఏంటో, మా గురుగారికి మరీ రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది. నేను భరిస్తాను. రేపు వచ్చేది భరిస్తుందా చెప్పు. ముందు నుయ్యి వెనక గొయ్యి, చిన్న బతుకు. మా ఇంటికి బొకే ఎవరు? పక్కింటోళ్దా? తమరు పీటీ ఉషా రేంజ్ లో పరగెడుతున్నప్పుడే వచ్చా. బొకెట్ అంటే లవ్వా? కాదు, కొవ్వు. గడప దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి నైట్ కాల్ చేసిన వాడే అయి ఉంటాడు. ఆహా, నైట్ కాల్స్, మార్నింగ్ బొకేలు, సంథింగ్ ఇస్ ఫిషియా. ఫిష్ లేదు, మటన్ లేదు. వాడి సంగతి నేను చూసుకుంటానులే గాని వంట చేయాలి. శృతి, ఒక గేమ్ అర్థమే. హెడ్ పడితే ఇంటి పని చేస్తాను, టెయిల్ పడితే వంట పని చేస్తాను. నేను వెళ్ళి అలా 2 నిమిషాలు ఇంటి పని చేస్తాను, నువ్వు వెళ్ళి వంట పని చేయి. ప్రతిసారి నేను వంట పని చేయాలా? ఎలా ఉంది కాన్సెప్ట్? నువ్వు సూపరే, వెళ్ళు. నేను వెళ్ళి ఇంటి పని చేస్తా, నువ్వు వెళ్ళి వంట పని చేసేయి. శృతి, ఇటు ఇటు. అబ్బా అమ్మా, ఇదేంటి ఇంతసేపు పట్టింది? నువ్వు ఇంకా వంట చేయలేదానే? అది వచ్చేసాయి, తీసుకురా. ఏం వచ్చింది? ఫుడ్. ఫుడ్? నేనంత కష్టపడి పనిచేస్తే నువ్వు ఆడబెడతావా? చూడు పాప, కళ్ళున్నాడు, ఎదురుగా ఉన్నది మాత్రం చూస్తాడు. అదే దిమాకున్నాడు, మొత్తం చూస్తాడు. రాలిపోతాయి, కష్టపడు పనిచేస్తే. ఆర్డర్ పెట్టిందంట? ఆర్డర్ పోని లేవే, ఫుడ్ వచ్చేసింది కదా, తిందని రా. సర్లే, ఫుడ్ అనేది తిందాం. మా అమ్మ యదో చాదస్తం వల్ల నెల రోజులు నాన్ వెజ్ తినలేదు. ఈరోజు మాత్రం తగ్గే సమస్య లేదు. యాంగ్రీ బర్డ్ లాగా, చిచి హంగ్రీ బర్డ్ లాగా ఫుల్గా తినేస్తా. గురుగారు, ఎత్తకుండా ఉండలేను, ఎత్తితే మాట వినకుండా ఉండలేను. సరే గురుగారు. లేదు గురుగారు, వెజ్జే వెజ్.
నాకు సర్వం కనిపిస్తుంది. నాకు ఎడంకర నచ్చుతుందిరా ఇక్కడ. అది ఎలా గురువు గారు, హలో బ్రదర్ సినిమాలో లాగా మన ఇద్దరం అంత సింక్ లో ఉంటాము? పెరుగన్నమా గురువు గారు, అది చైన బతుకు. అరే బా, మానసానికి లెటర్ ఇమ్మని చెప్పిందిరా బా, సీక్రెట్ గా ఓపెన్ చేయమని చెప్పింది. ఏం రాసిందో, హలో గురుగారు. ఒరేయ్ ఎదవా, ఈ రోజు నీ జాతకం ప్రకారం ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తుందిరా. చెప్పానా మా గురుగారు, ఏం చెప్పానా? చెప్పండి గురుగారు. ఇంటికి వెళ్ళి పడుకో. అది కాదు గురుగారు, కొంచెం అలాగే గురుగారు. అమ్మా కనక దుర్గమ్మ తల్లి, ఏంటమ్మా నా లైఫ్ ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు? ఒక్క అమ్మాయి అంటే ఒక్క అమ్మాయిని పంపించచ్చు కదా, ప్లీజ్ బ్లెస్ మీ. నా పాటి నేను జాబ్ చేసుకుంటుంటే వచ్చి చదవ ఉన్నాడు. ఎంత ఎమోషనల్గా ఉంది ఈ సినిమా. ఏం సినిమా అబ్బా? అవునా, స్టోరీ ఏంటి? చూడలే, హీరోయిన్ గాంధర్వ కన్య, అంటే షీ స్టేస్ ఇన్ హెవెన్ అన్నమాట. పైన అయితే నా సరదాగా వాళ్ళ కాబోయేవాడు ఎలా ఉంటాడా అని ఊహించుకొని బొమ్మ వేస్తుంది. వాడే మన హీరో. ఓకేనా? ఆడ కింద భూమి మీద ఉంటాడు. వీళ్ళిద్దరు ఎలా కలిశారన్నదే స్టోరీ. అరే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా బాగుంది. నేను ఈ కాన్సెప్ట్ ట్రై చేయనా? ఎందుకు? జాగ్రత్త, మొన్న వచ్చిన కరీ మహారాజ్ బొమ్మ వేసినా వేస్తావు. థ్యాంక్స్. హాయ్ బాబోయ్, ఇదేంటి శృతి ఏదో కామెడీగా అంటే సినిమాల్లో వచ్చినట్టు ఇలా ఫ్లాష్ కట్లు హంటర్లు ఇంత బిల్డప్? ఆకాశం ఏవైనా స్కెచ్ చేయమని సిగ్నల్ ఇస్తుందా? అంజలి, నీకోసం దేవుడు ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడే. లేదంటే స్కెచ్ చేయడానికి ఇంత రీరికార్డింగ్లు, ఇంత స్లో మోషన్ షాట్స్, ఇంత బిల్డప్? దేవుడు ఇంత ప్లాన్ చేస్తే దుప్పటి తన్ని పడుకుంటావా, పనికి మాలిందానా? లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. ఎలా ఉండాలి, ఎలా వేయాలి, ఇదే ఫైనల్ అవుద్ది. నిజంగా వీడు భూమి పైన ఉంటే, దొరికితే నా బెస్ట్ ఆఫ్ అవుతాడా? అంజలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని గీవే. కుమ్మిద్దాం. హీరోలా ఉన్నావురా, వరల్డ్ బెస్ట్ అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుంది, కంగ్రాట్స్ మ్యాన్. నేను బెంగళూరులో ఉన్నాను, నువ్వెక్కడున్నావు? ఇలా అర్ధరాత్రి నీకోసం పిచ్చి దానిలో బొమ్మ గీసి మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ చూస్తున్నావు? చెప్పా కదా మామా, ఇన్స్టాలో స్టోరీ ఫాలో అవుతున్నా. సోల్ ఆఫ్ లవ్ అని సోను,
అంత ఇంట్రెస్టింగ్ ఉందేరా సరేడి రే ఇక్కడ దే డౌన్లోడ్ చేయాలి ఐడి అయినా చెప్పు అంజలి అంజలి చూసుకో స్టోరీ బాగుంది అమ్మాయి కూడా చాలా బాగుంది హలో బెంగళూరు మరి ఆలోచించుకో ఓ అక్కడ ఉంటుందా మరి కష్టం అయితే చాలా బాగుంది అక్కడే ఉండమను ఎక్కడ పోయింది ఇది టైం చూసే జంప్ అయిపోయినట్టుంది సండే డే చికెన్ డే ఒరే బాబు నీకు నాన్ వెజ్ అలవాటు ఉంది కదా లేకపోతే అలవాటు చేసుకో ముక్క లేకపోతే ముద్ద దిగదు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనుకుంటా ఎస్ యా అరే ఆ పిల్లంటారా స్టోరీ మధ్యలో ఆపేసింది తర్వాత రాయదా బిజీ ఉంది మేబీ అయినా 2 అవర్స్ లో 5th ఎపిసోడ్ కోసం 5 లాక్స్ పీపుల్ వెయిటింగ్ అక్కడ ఓ అసలు అమ్మాయి ఏమవుతుంది అబ్బాయి అమ్మాయి కలుస్తారా లేరా బో చాలా క్వశ్చన్స్ అక్కడ మనకు కూడా లైఫ్లో అలా జరిగితే అంత బాగుంటుందిరా ఒక అమ్మాయి వచ్చి తలుపు తడితే ఏంటి గురువు గారు చెప్పినట్టు రేసు గుర్రం స్పీడ్లో వచ్చి మనం ముందుంటే ఆహా ఎంత బాగుంటుందో అదేంట్రా ఇలా చెప్పానో లేదో అలా డోర్ సౌండ్ వస్తుంది కొంపది సంబంధించిందంట మన జాతకాలకు అంత సీన్ లేదు గాని వెళ్ళి డోర్ తీపో దరిద్రుడా తీ వెళ్ళి డోరు అలా హై ఎవడరా ఎవర్రా అది అమ్మాయి వచ్చిందండి హలో సార్ కొరియరా ఏముంది సైన్ ప్లీజ్ సార్ మీ నేమ్ అండ్ నంబర్ కూడా రాయాలి అలాగే ఒక నిమిషం సార్ ఇప్పుడు రాయండి ఓ సారీ థ్యాంక్ యూ సార్ ఓ థ్యాంక్ యూ
వీడేంటి అటే వెళ్ళిపోయాడు? కొంపతి షమ్మాయి వచ్చిందండి నిజంగానే. అరే మా గురువు గారు చెప్పినట్టు అమ్మాయి తలుపు తట్టేసిందిరా. అవును బా, మా నాన్నమ్మ కూడా చెప్పేది ప్రతి కుక్కకు రోజు వస్తుందని. అయినా బావా, మనము ఆర్డర్ చేయలేదు కదా. ఆర్డర్ ఎలా వచ్చింది? ఓపెన్ చేయి చూద్దాం. రే ఎవర్రా, నా బొమ్మ గీసి నాకే పంపించేశారు? క్రేజీ బావా. పిచ్చిది బావా. పిచ్చిది కాదు, క్రేజీ. అయినా ఈ కొరియర్ ఇచ్చిన అమ్మాయిని ఎక్కడో చూశానరా, బెంచర్కిలా? అబ్బే కాదు, అమ్మవారి గుడి దగ్గర అనుకుంటా. అయినా మెండలోడి బావ, నువ్వు కొరియర్ ఇచ్చిన అమ్మాయి మొహం చూడవా నువ్వు? అరే దేవుడు నా కోసం ఇంత రిచ్గా ప్లాన్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తానా? చేయను కదా. రే అంజలి గారు స్టోరీ పెట్టారా? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. హాయ్, ఎల్రికు నమస్కార. నన్ పేజీయే, నన్ స్టోరీయే, నీ సిక్కాపట్ట సపోర్ట్ మాడిదిరా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నా స్టోరీస్ని సినిమాలు, వెబ్ సిరీస్లుగా అడుగుతున్నారు. అదంతా మీ వల్లే. థ్యాంక్స్ అగైన్ అండ్ లవ్ యూ ఆల్. కానీ నా తరపు నుంచి మీ అందరికీ ఒక బిగ్ సారీ. యాక్చువల్లీ ఒక 2-3 మంత్స్ నేను స్టోరీస్ కానీ ఏవి రాయట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ అది ఐఎమ్ హ్యాపీ టు షేర్ దాట్ ఐ ఫెల్ ఇన్ లవ్. ఎస్, సో నా ప్రేమ కథని ఓ ప్రేమ కథగా మీకు చెప్తాను. కానీ నా ప్రేమ నేను చూశాక, నా ప్రేమతో మాట్లాడాక, నా ప్రేమని తను ఒప్పుకున్నాక మీకు నా ప్రేమ కథని నా స్టోరీగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అర్జున్. మీరు అక్కడ కూర్చోండి మేడం, నేను అరుణ్ సార్ని పిలుస్తాను. ఓకే. అరే గురువు గారు నిన్న రాళ్ళు ఇచ్చారా పెట్టుకోమని? పెట్టుకున్నా, కానీ అమ్మాయే ఏంటో ఇంకా రాలేదు. ఎప్పుడొస్తుందో. నిన్ననే కదరా చెప్పారు గురువు గారు. సార్, ఆ అమ్మాయి వచ్చింది, అక్కడ క్యాబిన్లో కూర్చోమని చెప్పాను సార్. నా కోసం? అవునా గురుగారు? స్టోన్ వర్కింగ్ కమింగ్. హాయ్. హాయ్. మీరు బ్లాగ్ రైటర్ అంజలి గారే కదా? యా. కానీ మీరు ఇక్కడ నన్ను కలవడానికి, యాక్చువల్లీ మీరు ఉండేది బెంగళూరు కదా? యా, కానీ ఇన్స్టాలో కాక నా నేమ్ మీద ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకున్నాను. సో హూ ఇస్ ద బెస్ట్ అంటే దే సజెస్టెడ్ యూ. రియలీ? ఒక్క నిమిషం. దేవుడా, థ్యాంక్ యూ. సారీ, వెబ్సైటే కదా, చేసేద్దాం. థ్యాంక్ యూ సో. దీనికోసం మీరు బెంగళూరు నుంచి రావాలా? ఏ ఫోన్ కాల్, జూమ్ కాల్ చేస్తే సరిపోద్ది కదా? యాక్చువల్లీ అమ్మవారి దర్శనం కోసం వచ్చా. ఓ, సో అలాగే మీటింగ్ కూడా అయిపోతుందని. చలో అయితే బాయ్. ఒక నిమిషం అండి, మీరు మొన్న ఒక వీడియోలో
ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పారు కదా, ఎవరో చెప్పండి. మీరే భలే జోకండి బాబు, మీ వెబ్సైట్ని బాగా చేస్తానండి. ఆ పర్సన్ ఎవరో చెప్పండి ప్లీజ్. మా ఫ్రెండ్ అసలుకే మీకు పెద్ద ఫ్యాన్ అండి. అయ్యో రామా, నిజమే, నేను చెప్పింది నిజమే. నేను లవ్ చేసేది మిమ్మల్ని. మంచి కామెడీ చేస్తున్నారండి, బాయ్ అండి. నేను చేస్తాను. సరే మీ ఇష్టం. మళ్ళీ కామెడీ అలాగే. మా లవ్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్ అండి, మీ లవ్ పక్కా గెలుస్తుంది, నాది పూజ. మీ నెంబర్ వాట్సాప్ చేస్తా. నా నెంబర్ ఆఫీస్ లో తీసుకున్నా. ఓ అలాగా, ఓకేనండి. నేనంట లవ్ అంట పిచ్చిది కాకపోతే ఏదో ఈ రాళ్ళ పుణ్యమా అని అమ్మాయికి అనిపించింది, కానీ లేకపోతే అమ్మాయిలు కష్టం కష్టం. ఛా, ఏంటో. రే, ఆ అమ్మాయి వెతుక్కుంటూ మన ఆఫీస్కి వచ్చి నేనంటే ఇష్టం అని చెప్పిందిరా. ఛీ, దరిద్రుడా, నా వల్ల నీకు ఆ అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయి నేనే మిస్ అయిపోయా. అది కాదురా, రెండు సార్లు పదే పదే నువ్వంటే ఇష్టం ఉంది అంటే నన్ను ఏమన్నా ఇష్టపడుతుందో. ఛీ, ఎదవా, ఆశపడ్డానికైనా హద్దు ఉండాలరా. సరే సరే, టీదాగ్. ఛీ, ఎదవా. అరే, ఆ కొరియర్ ఇచ్చిన అమ్మాయిని, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూశాన్రా. ఎక్కడో అవునరా, ఎందుకే అమ్మాయి ఇచ్చిన కొరియర్ ఎక్కడుంది? ఇంట్లో పెట్టుకున్నావు కదా. అరే, నువ్వు బిల్లు కట్టి వచ్చే నేను చెప్తా. బాబా బాబా, రే రే, డబ్బులు లేవురా నా దగ్గర. రే బావా, రే బావా, రే రే ప్లీజ్ రే, రే డబ్బులు లేవురా, రే బా, రే బా, ఆలోచించరా నా గురించి. ఛీ, ఎదవా. అమ్మ ఏడేంటి కొట్టేసలా ఉన్నాడు. సార్, పేటిఎం చేయొచ్చా అండి? పేటిఎం ఉందా? థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఆర్ట్ చూస్తున్నా. చూడు చూడు, అదే అదే అదే, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, జూమ్ చేయి, జూమ్ చేయి. రే అంజలిరా, అంటే అంజలి నన్ను కలవడానికి ఆఫీస్కి వచ్చిందా? అంటే తను ప్రేమిస్తానని చెప్పింది నన్న. రే, టూ స్టేట్స్ అంటే బెంగళూరు టు బెజవాడ బావా. అరే, నన్ను ఇష్టపడతానని నా దగ్గరికి వచ్చి తను నాకు చెప్పిందిరా. అరే, నేను జోక్ అనుకున్నా బావా. అరే రే రే రే, కంగ్రాట్స్ రా. అవును రా, ఫోన్ చేద్దాం. నాట్ రీచబుల్ ఆ
అరే మళ్ళీ ట్రై చేయి బావా. బావ నాట్ రీచబుల్ బావా. షుగరా బావ నీకేమన్నా? నీ ప్రాజెక్ట్ ఇచ్చావు కదా ఆల్రెడీ, తనకు కాల్ చేయి, తను వస్తుంది మార్నింగ్ ఆఫీస్కి, అప్పుడు మాట్లాడొచ్చు కదా. ప్రాజెక్ట్ కాదురా చెప్తా. సావ దుబ్బినవు కదరా మార్నింగ్ నుండి. బా మెసేజ్ పెట్టి చాలాసేపు అయిందిరా, రిప్లై రావట్లేదురా. ఏదవా అది కాదురా. అరే 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 నన్ను లేపకు చంపేస్తా చెప్తున్నా. అరే బా రిప్లై రావట్లేదురా. నీకు దండం పెడతారా నాయన, సపరేక పడుకో నువ్వు. అంజలి నన్ను ప్రేమిస్తుందా? షీఈస్ లవింగ్ మీయా. వావ్ వాట్ ఎ మిరాకిల్. అంజలియా దేవుడా. అరే బావా, అరే ఓకే చెప్పిందిరా బావా, ఓకే చెప్పిందిరా. ఎస్ ఎస్ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్. మంచి నిద్ర డిస్టర్బ్ చేసింది. ఛీ దరిద్రుడు. అది మీరు ఇక్కడ, నేను బెంగళూరు నుంచి, నా కోసం నాకేమి. ఇట్స్ ఓకే. ఏమైంది? కూల్. మీరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? గాడ్ అసలు. ఇదిగో నీకు వచ్చినట్టే నాకు టీయర్స్ వచ్చాయి. నీ కొరియర్ ఇచ్చి నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రేతన మీద చెత్త ఇల్లాగంతా నన్ను గుత్తాగిది ఆగా. అందుకే బ్యాగ్ పట్టుకుని నిన్ను వెతుకుంటూ వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పే టైం కాదనుకుంటా. కరెక్ట్ కరెక్ట్. వన్ మినిట్. అర్జున్ ఇక్కడే డాన్స్ చేయవా? నీ డాన్స్ చూడాలి ఇక్కడ. ఆర్ యు ష్యూర్? ఇక్కడే. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఏదో నాకు ఒక డ్రీమ్లా అనిపిస్తుంది. నా అసలు నా వల్ల కావట్లేదు. అర్జున్ ఇఫ్ యు డోంట్ మైండ్, నువ్వేం అనుకోకపోతే కెన్ ఐ కిస్ యువర్ హెయిర్? అదే ఏదో అన్నారు అంటే
నీకు ఫ్యాన్గా ఉన్నప్పటి నుంచి, నీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూసినప్పటి నుంచి నీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. కెన్ ఐ కిస్ యువర్ హెయిర్? నా లైఫ్కి ఇది ఛాలెంజ్లే. ఇంకా నేను హ్యాపీగా చచ్చిపోయినా పర్లేదు తెలుసా. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకో అర్జున్. సారీ, కూర్చోండి, కూర్చో కూర్చో. సరే మరి అయితే బయలుదేరదామా? ఓకే. హాయ్. హాయ్ రా. ఇక్కడ సైన్ చేయి. ఇన్సూరెన్స్ ఏంటి? కార్తిక్ నా ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. మన ఇద్దరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాడు. అయిపోయింది. సరే బయలుదేరదామా? ఫస్ట్ లంచ్ చేద్దాం, చాలా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక మంచి ఫేమస్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళితే తర్వాత నాకు ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ ది. అలాగే అలాగే, లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఎక్కు. అంజలి, ఒక సెల్ఫీ అంటే అమ్మ అడిగింది. ఇఫ్ యు డోంట్ మైండ్. యా. అంటే అమ్మ అడిగింది. అవును, ఊరెప్పుడు వెళ్తున్నావు? ఈవినింగ్ వెళ్తున్నా. అమ్మా నాన్న అందరితో ఓకే అనిపించేసి మన పెళ్ళికి స్టాంప్ వేయించుకొని వచ్చేస్తా. ఓకే అనుకుంటే లేచిపోదాం దూరంగా. ఎక్కడికి? మనుషులు లేని చోటికి, నువ్వు నేను మాత్రమే ఉండే రహస్య ప్రదేశానికి. కొంచెం చల్లగా, కొంచెం వెచ్చగా, ఒక మంచి రొమాంటిక్ ప్లేస్కి. అబ్బో, సార్కి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఏదో అలాగా. అంజలి, కొంచెం ఊపిరి అప్పుగా ఇస్తావా? ఊపిరి అప్పుగానా? నిన్న ఊసుడు ననగే చాలా బేకు. మత్తే బండి సమేత నిన్నే కొడుతుంది. యూ మంకీ ఫెలో. నో నో వే, అప్పులే వడ్డీ లేవు. అంతేనా? వీలైతే నాలుగు హగ్గులు, కుదిరితే ఒక్క ముద్దు. నో ఛాన్స్. మీ ఫ్యామిలీ నొప్పించు, హగ్గు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయి, అప్పుడు ముద్దు. ఊపిరి అప్పుగా ఇస్తాను. మూడు ముళ్ళు వెయ్, ఐఎమ్ ఆల్ యోర్స్. ఓ పని చేద్దాం. ఏంటది? ఆ లాస్ట్ది ముందు చేసేద్దాం. ఆహా, వన్ మినిట్.
ओ सॉरी చిన్న పిల్లల్లాగా. అయితే మరి పెళ్ళైపోయింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నానమ్మా. సరేమ్మా బాయ్. త్వరగా వచ్చేస్తావు కదూ. వచ్చేస్తా. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకో. చెప్పావుగా యు ఆర్ మైన్ అని. వచ్చేస్తా. ఒట్టి చదులతో రావద్దు, అందర్నీ ఒప్పించే రావాలి. అందర్నీ ఒప్పించి నీకోసం తిరిగి వచ్చేస్తాను, ఓకేనా? వెళ్దాం ఇంటికి, డ్రాప్ చేయనా. రాహుల్ కాల్ చేస్తున్నాడు. హలో. చెప్పు రాహుల్. అర్జున్ ఎక్కడి వరకు వచ్చాడు? 1 hourలో రీచ్ అవుతానని చెప్పాడు కదా. రాహుల్ ఏమైంది? రాహుల్ ఎందుకలా మాట్లాడుతున్నావు? అర్జున్ ఎక్కడా? నిన్నే అడుగుతుంది, చెప్పు. అర్జున్ ఎక్కడా? మీరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? చాలు, నా లైఫ్కి ఇది ఛాలెంజ్ లే. ఇంకా నేను హ్యాపీగా చచ్చిపోయినా పర్లేదు తెలుసా? అమ్మా అరే రేపు రిజల్ట్స్ అంటారా? అవునా? ఏంట్రా అంత షాక్ అయ్యో? ఎప్పటినుంచో దబ్బుతుంటే మా బాబు రేపు కొనిస్తాడరా బైక్. రిజల్ట్స్ వచ్చాయని తెలిస్తే ఖచ్చితంగా డ్రాప్ అవుతాడు. రిజల్ట్స్ తెలిసే లోపు రేపు బైక్ కొనిపించుకోవాలి. అదేంట్రా అలా అంటున్నావు? అంటే నీకు ఖచ్చితంగా పోతాయా? ఏం మాట్లాడుతున్నావురా, సప్లీ లేకుండా పాస్ అయినాడు బీటెక్ స్టూడెంటే కాదు. ఆహా సర్లే, కానీ ఎంతకి నీ ఎన్ని పోతాయి? ఓ మూడింటి మీద డౌట్ ఉందిరా. అవునా? మరి ఇప్పుడేంట్రా పరిస్థితి? ఏముందిరా, రేపు మా బావు ముందు నువ్వు ఎదురైనావు అనుకో, ఒక సబ్జెక్ట్ పోతే హాయ్ హౌ ఆర్ యూ అను, 2 సబ్జెక్టులు పోతే హౌ ఈజ్ యువర్ ఫాదర్ అను, 3 పోయినా అనుకో హౌ ఈజ్ యువర్ మదర్ అను, ఓకేనా? అబ్బా సూపర్ రా, ఇక నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బండి కొనుక్కో.